మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిలు అనే యువకుడు స్థానిక పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. గత 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతని కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానిక యువకులు ఒక యూత్ యూనిట్ గా ఏర్పడి దాతల దగ్గరికి వెళ్లి యువకుని ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించి డబ్బులు జమ చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళగా అక్కడ ఎస్ఐ గారిని అడగగా స్పందించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే అక్కడ ట్రైనింగ్ లో ఉన్న భానుప్రసాద్ గౌడ్ 3000 రూపాయలు సాయం చేశాడు. ఇలా ముందుకు వచ్చి యువకుని ఆరోగ్యం మెరుగుపడడం కోసం యువకులు చేస్తున్న కృషిని ఎస్ఐ అభినందించారు. ఏడున్నర గంటలకు చందాపూర్ గ్రామస్థుడైన సాయి ప్రసాద్ అనే అబ్బాయి తన సైకిల్ మోటార్ మీద మరి గవ్వలపల్లి నుండి సంగైపల్లికి వెళుతుండగా ప్రమాదశాత్తు అక్కడ కాళేశ్వరం కాలువ పని నడుస్తుంది. అక్కడ రోడ్డు పైన కొంచెం కాలువ ఉండటం వలన అది చూసుకోలేక చీకట్ ఉండటం వలన ప్రమాదశాత్తు పడిపోయి ఆ పిల్లగానికి చాలా గాయం జరిగింది. అతను ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. మరి చాలా పూర్ ఫ్యామిలీ అనేది అందుకోసం వాళ్ళ సంబంధించిన ఫ్రెండ్స్ గ్రామస్తులందరూ అతని చికిత్స గురించి వాళ్ళకు సోకినంత అమౌంట్ ఇచ్చి అతనికి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మా దగ్గర పోలీస్ స్టేషన్కి వస్తే మా తరఫు నుంచి కూడా కొంచెం వాళ్ళ పిల్లగారి చికిత్స గురించి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరం మరి అతనికి సహాయం చేసి అతనికి ప్రాణాన్ని కాపాడాలి. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ, ఆ పిల్లగాని మీదనే వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు కాబట్టి అతను మంచిగా క్షేమంగా మరి చికిత్స పొంది ఇంటికి రావాల్సిందిగా దేవునికి ప్రార్థిస్తున్నాము. మరి అదే విధంగా ఆయనకు డబ్బులు మరి అందరు జమ చేసి అతని చికిత్స గురించి ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారు. మరి వాళ్ళకు నా తరఫు నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా ప్రొఫెషనల్ ఎస్ఐ కూడా మరి అతను కూడా ఆయనకు సోకినంత అతను కూడా అమౌంట్ చందాపూర్ గ్రామం చెందిన వడ్డ సాయి ప్రసాద్ గౌరవపల్లి నుంచి సంగేపల్లి వెళ్తుండగా మార్గ మధ్యంలో మల్లన్న సాగర్ కాలువ వద్ద ప్రమాదశాత్తు గుంతలో పడిపోయి అతని నడుము కింది భాగం పూర్తిగా స్పర్శ కోల్పోయారు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు లేక ఈరోజు చందాల రూపంలో ప్రతి ఒక్కరి దగ్గరికి తిరుగుతూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం. అదే ఈరోజు మన ఎస్ఐ గారి దగ్గర రాగానే మన ఎస్ఐ గౌస్తార్ గారు 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భానుచంద్ర గౌడ్ గారు వారు కూడా ఇప్పుడు 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అతను వడ్డ సాయి ప్రసాద్ ఇంతకుముందు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు. వాళ్ళ డాడీకి హార్ట్ ప్రాబ్లం ఉన్నది. అతను మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం అతనిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు అతనికి మొత్తానికి ఒక గుండ భూమి కానీ ఇల్లు కూడా లేదు. పూర్తిగా వారు పూరి గుడిసెలో నిశ్చిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సాగర్ రాగానే మానవత్వ దృక్పథంతో మనకు సాగారు మనకు ఆర్థికంగా సహాయం చేశారు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా చందాపూర్ యువతకు అందరికి ఈరోజు మేము ఈ డబ్బులు కలెక్ట్ చేయడానికి సహకరిస్తున్న మా మిత్ర బృందానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.